నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఉపగోదావరి జిల్లా రాయవరం మండలం మానవతాశ్రమం స్థాపించి 29 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చాణిక్య నరసింహం అధినేత గొలుగురు సత్యనారాయణ రెడ్డి ఉచిత హోమియో మొబైల్ ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లొల్ల గ్రామంలో ఉచిత హోమియో వైద్యం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశామని రాయవరం ఎలమ రామాలయం వద్ద ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరాంజనేయులు, చెల్లపు లీలా లక్ష్మణరావు, నడుము వెంకటరమణ, విఆర్ఎన్ ఫౌండేషన్ వాలంటీర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సంచార సేవ అంటే ఈ కోవిడ్ అంటే క్లిష్ట పరిస్థితుల్లో బయటికి రాలేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న పేషెంట్కి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్య సేవ అందించే విధంగా రూపొందించి అలాగే పేషెంట్స్కి డాక్టర్స్కి సేఫ్టీ ఉండేలాగా ఒక వెహికల్లో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉండి ఈ కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళ దగ్గరలో మనకి వైద్యం చేయవలసిన అవసరం ఈ పరిస్థితిలో ఉందని గమనించిన శ్రీనివాస్ గారు, అల్లూరి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా 29వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంచార సేవ మొదలుపెట్టి ఈ ఒక వచ్చే నెల రెండు నెలల్లో మన జిల్లా మొత్తం అంతా ప్రతి విలేజ్లోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని సంకల్పించి ఈరోజు మన విశ్వ మానవతా సంస్థ లొల్ల కేంద్రమైనటువంటి రాయవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని మొదటగా